వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తిరుపతికి చెందిన గరుడ నాటక పరిషత్ పట్టణంలో నాటకోత్సవాలకు సంబంధించి స్క్రూటినీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం మరియు బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం భవనంలో స్క్రూటినీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 8 నాటక కళా పరిషత్తులకు చెందిన కళాకారులు ఈ స్క్రూటినీలో పాల్గొన్నారు. గరుడ పరిషత్ వారు తెనాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వకారణమని పలువురు రంగస్థల నటులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘ అధ్యక్షులు షేక్ జానిభాష, ఎంపీ కన్నేశ్వరరావు, గోపరాజు రమణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి పట్టణంలో ప్రతి సంవత్సరం తిరుపతిలో జరుగుతున్నటువంటి గరుడ నాటక పరిషత్ వారు స్క్రూటినీలు చూడడం కోసం వాళ్ళకి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న కారణంగా ఈ తెనాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోకుండా మరి దరిదాపు 8 సమాజాలకి తిరుపతి నాటక కళా పరిషత్ గరుడ పరిషత్ వారికి స్క్రూటినీ ఇవ్వడానికి అరేంజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంత కష్టసాధ్యమైనటువంటి విషయాన్ని కూడా సుసాధ్యంగా చేసినటువంటి మా తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు భాషా గారికి, మా కళాకారులందరి తరఫున కూడా మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతమంది కళాకారులకు, సమాజాల వారికి ఈ అవకాశాన్ని ఏదో వృత్తభక్తి వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం మేము చేసిన సహాయం మా పట్టణ రంగస్థల కళాకారుల అధ్యక్షుడు జానీ భాష, అలాగే కార్యదర్శి సత్యనారాయణ శెట్టి గారికి వారందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు. అలాగే కళాకారులందరి తరఫున, తెనాలి ప్రేక్షకుల తరఫున కూడా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత సహాయ కార్యక్రమాలు చేసినందుకు, చేపట్టినందుకు థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం ఎంత ముఖ్యమో, అనవసరమైనప్పుడు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండటం కూడా అదే ముఖ్యం. డబ్బుకి మనం పిలిపిస్తే ఆ డబ్బే మన విలువ పెంచుతుంది. సాయం చేసే అవకాశం ఉన్నా చేయకపోతే అది నేరమవుతుంది. తప్పులు సరిదిద్దుకోవచ్చు, నేరాన్ని కాదు. స్థానిక 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో బేతెలు ఫైర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మల్లెపాడు మాజీ సర్పంచ్ పినపాటి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కళ్యాణి, మినిస్ట్రీస్ అధ్యక్షులు కారుమూరు జక్రయ్య, జాన్ ప్రసాద్, స్టీవెన్ బాబు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కాలనీలో 23వ వార్డు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మరి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే మనమే కాదు, మన పిల్లలకి, భవిష్యత్ తరాలకు కూడా మంచి పరిశుభ్రమైన వాతావరణం, గాలి, కల్మషం లేని గాలి వాతావరణం అందించాలంటే దానికి మరి మొక్కలు ఎంతగానో తోడ్పడతాయి. గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని అమర్తలూరు జడ్పీటీసీ డాక్టర్ చందోలు పృథ్వీలతకు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్ నారాయణతో పాటు పలువురు డైరెక్టర్లు కోరారు. స్థానిక రజకపేటలోని జడ్పీటీసీ డాక్టర్ పృథ్వీలత స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మేయర్ పదవిని బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా తెనాలి రజకపేటలో దోభీ ఘాట్స్ నిర్మించాలని కూడా ఫెడరేషన్ చైర్మన్ను కోరినట్లుగా సభ్యులు చెప్పారు. దోభీ ఘాట్స్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని ఫెడరేషన్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు విజయ, కౌన్సిలర్ రాచకొండ పద్మావతి, మునిపల్లి గాంధీ, నటరాజ్, శివాజీ, నాగేశ్వరరావు, సాయికృష్ణ, రమణారావు, పెసర్లంక రమణ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని అనుకూలంగా ఆర్థిక వనరులు లేనప్పుడు కూడా ఈ సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫ్యూచర్లో రేపు 27వ తారీఖున మేము బోర్డు మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్గా. మరి ఆ ఫెడరేషన్ బోర్డులో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ సామాజిక వర్గాలకి ఏవైతే న్యాయం చేయగలుగుతాం దాని మీద దృష్టి పెట్టడానికి మేము ఆలోచన చేస్తాం. ప్రభుత్వాన్ని కూడా మాకు ఇచ్చిన గౌరవాన్ని, ప్రభుత్వానికి కూడా మంచి మైలేజ్ రావాలని మేము ఆలోచిస్తాం. తెనాలి మండలం మరియు వేమూరు నియోజకవర్గంలో కమ్యూనిటీ పరంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫెడరేషన్ మెంబర్స్ అందరితో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై ఏ విధంగా సార్ట్అవుట్ చేయడము,
చేయడానికి ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. సో ఆ పరంగా మన లోన్స్ ఏవైతే రిలీజ్ అయినాయో, అంత గవర్నమెంట్ పరంగా రిలీజ్ అవుతున్న లోన్స్ అన్నీ ప్రతి ఒక్క బెనిఫిషరీకి రీచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఈ కమ్యూనిటీ పరంగా వెనకబడిన కమ్యూనిటీ కాబట్టి దీన్ని రాజకీయ పరంగా ముందుకు వెళ్ళిన రోజే కమ్యూనిటీకి ఒక గుర్తింపు వస్తుందని చెప్పేసి అందరం భావిస్తున్నాం. ఆ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా టీడీపీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.